తెలుగు రాష్ట్రాలపై భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో నిన్న మొన్నటి వరకు 40 డిగ్రీలలోపే ఉన్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు 43 డిగ్రీలు దాటిపోయాయి. పెరిగిన ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. ఏపీలో ఓవైపు ఎండలు, మరోవైపు వడగాలులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. ఎండల దెబ్బకు రహదారులు బోసిపోతున్నాయి. రోజు సగటున 32 డిగ్రీలకు పైగా ఎండలు ఉండటంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, చిరు వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక తెలంగాణలోనూ ఎండలు మండిపోతున్నాయి. 7 దాటితే చాలు భానుడు మాడు పగలగొడుతున్నాడు. హైదరాబాద్ లో శనివారం 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాలలో వడగాలులు వీచాయి. ఇక భద్రాచలంలో అత్యధికంగా 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. ఇవాళ, రేపు పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తక్కువ ఎత్తులో ఉత్తర వాయువ దిశల నుంచి వేడిగాలులు తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నందున ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఏపీలో గత 2-3 రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. పలు జిల్లాలలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. రెంట చింతల, పిడుగురాలతో పాటు ప్రకాశం, కర్నూలు జిల్లాలలో ఎండలు మండిపోతున్నాయి. ఇక్కడ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటిపోయాయి. తిరుపతి, కడప, అనంతపురం జిల్లాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా తూర్పు గోదావరి 30, కృష్ణా జిల్లాలో 33 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలకు తోడు వడగాలుల తీవ్రత కూడా ఎక్కువైంది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ఏప్రిల్లో ఇంత ఎండ ఉంటుందనేసి నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇంకా ముందు రోజులలో ఎలా ఉంటుందేమో భయంకరంగా ఉంటుందన్నమాట. కానీ కాకపోతే మాకు తెలిసిన వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే పోయిన సంవత్సరం కంటే ఈసారి ఇంకా ఎక్కువ ఎండ ఉంటుందనేసి అందరు అంటున్నారు. కానీ ఎంత ఎట్లా భరించాలో తెలియదు, భయంకరంగా ఉందన్నమాట. యాక్చువల్లీ ఉగాది తర్వాత వస్తుంది ఈసారి, ఉగాదికి ముందే చాలా ఎండలు ఉన్నాయి. సో ఐ రిక్వెస్ట్ ఎవరు బయటకు వెళ్లకుండా, యాజ్ ఈ పాండమిక్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మందికి ఉంది. సో బెటర్ ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటూ ఫ్యామిలీతోని గడపాలని కోరుకుంటున్నాను. మార్నింగ్ అయితే 7:30-8 నుంచే ఎండ బాగా స్టార్ట్ అయింది. ఏప్రిల్ 1లోనే ఇంత ఉంది, ఇంకా మేలో ఎలా ఉంటుందో ఏమో. ఎండలంటే బాగా ఎక్కువ అయిపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈవినింగ్ టైం ఇక్కడ రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ వస్తాం అన్నమాట. సో హ్యూమిడిటీ కూడా చాలా పెరిగింది, దానివల్ల కొంచెం సఫర్ అవుతున్నాము. పోయినసారితో కంపేర్ తీసుకుంటే ఇసారి చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడే ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఇంత హెవీగా ఉన్నాయి అంటే ఇంకా పోగా పోగా చాలా ఇంక్రీజ్ అవ్వచ్చు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ కావచ్చాము.